దేశం అంతా వెయిట్ చేస్తున్న సినిమా రిలీజ్ ముందు. ఫస్ట్ సినిమా అప్పుడు కొన్ని ఫస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ ఐ యూస్ టు బి వెరీ ఎక్స్ట్రీమ్లీ టెన్స్ బిఫోర్ రిలీజ్. ఐ థాట్ మెల్లగా అలవాటు అయిపోతుంది అనుకున్నా, బట్ ఈ రోజుకి అలవాటు అవ్వాలి. నీకు అర్జున్ రెడ్డికి యూ హావ్ సీన్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ కబీర్ సింగ్, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇది మారదు కూడా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నెక్స్ట్ 10 ఏళ్ళలో ఏం డిఫరెన్స్ ఉండదు. ఈవెన్ రణబీర్ చెప్తూ ఉంటాడు లైక్ యు నో ద వే రైటర్ డైరెక్టర్ టేక్స్ ఓనర్షిప్ ఆఫ్ ద ఫిల్మ్. మేము యాక్టర్స్ తీసుకోలేము, మేము అంత ఓనర్షిప్ తీసుకోలేము. ఎందుకంటే రెండు రోజులు షూట్ చేస్తాం, మూడో రోజు యాడ్కి వెళ్తాం, ఇంకెవడో ఒక కథ చెప్తాడు, దాన్ని చూసి ఆలోచిస్తాం సాయంత్రం. ఉంటుంది మల్టిపుల్ యాంగిల్స్ నడుస్తుంటాయి, కానీ దేర్ ఆర్ ఫ్యూ. దట్స్ హౌ యాక్టర్స్ జాబ్ ఇస్ అని కరెక్ట్ గా అనిపిస్తుంది నాకు అది. యా మీ మీ అంత ఉండదు డెఫినెట్ గా, బట్ ఐ థింక్ యాక్టర్స్ కూడా కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అందుకే ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ద డెప్త్, ఐ యామ్ టాకింగ్ అబౌట్ ద టైం. యా టైం వైస్ అయితే మీకు పూర్తిగా యు విల్ యా ఇప్పుడు మీరు దసరాలో కూడా యు ఆర్ కంప్లీట్లీ విత్ దట్ కెట్ అప్ అండ్ యా యా యు ఆర్ త్రూ దట్ వాట్ ఎవర్ 80 డేస్ 100 డేస్ బట్ ఎట్ లీస్ట్ మధ్యలో నువ్వు అన్నట్టు వేరే కదలేదు వింటుంటాం, వేరే వేరే మ్యాటర్ ఏదో నడుస్తుంటుంది, ఆ నెక్స్ట్ సినిమా డిస్కషన్స్ ఏదో నడుస్తుంటాయి. మీకు అలా కాదు కదా, ఛాన్స్ లేదు, అదే ప్రపంచం. ఇంకా కొత్త ఆలోచనలు, కొత్త ఐడియా లేదంటే ఇంకోటి ఇట్స్ యూ ఆల్రెడీ ఒక సినిమా స్టార్ట్ చేసాం, ఆ సినిమాలో ఉన్నాం, ఆ సినిమా షూటింగ్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఎంత అయితే యానిమల్ స్టార్ట్ చేసి ఎంత కలిగింది? వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ పెట్టాం షూట్. షూట్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్, కథ ఓకే అనుకొని స్టార్ట్ చేసి మొత్తం 3 ఇయర్స్ ప్రాసెస్. కదా, సో డెఫినెట్ ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్ 2 ఏళ్ళు అయిపోయింది అనుకుందాం. ఈ లాస్ట్ 1 ఇయర్లో కూడా ఆ ఎక్సైట్మెంట్ అంతా అండ్ ఇంకో థాటే లేదు, ఇంటికి వెళ్ళినా అదే షూట్లో ఉన్నా. సో ఏమన్నా ఎక్కడైనా ఎనీ గివెన్ పాయింట్ ఏమైనా తగ్గుతుందా కొంచెం, అంటే గెట్టాన్ విత్ దిస్ అనిపిస్తుందా? లేదు అంటే గెట్టన్ విత్ దిస్ అంటే వెన్ యూ హ్యావ్ అ డేట్ అంటే టు రీచ్ టు ద డేట్ బట్ నెవర్ దట్ యు విల్ గెట్ రిడ్ ఆఫ్ ద ఎమోషన్ అని. నో దట్ యు విల్ నాట్ గెట్ ఇట్, బట్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ ఈ రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తే బాగుండి అనిపిస్తా, ఇది ఎంత దూరం ఉంటే అంత మంచిది అనిపిస్తా. ఎంత దూరం ఉంటుందో తెలుసు, అది మారదు కదా. ఐ థింక్ యూ అండ్ రాజమౌళి గారు ఐ థింక్ ఇట్ విల్ నెవర్ బి పర్టికులర్లీ ఫర్ బోత్ ఆఫ్ యూ గైస్ ఇట్ విల్ నెవర్ బి హ్యాపీ బిఫోర్ ద రిలీజ్. ఐఎమ్ ష్యూర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ ఇస్తానంటే రెడీగా ఉంటారా మీరు? ఇంకొక 1 మంత్ ఇస్తే బాగుంటుంది యాన్యువల్ కూడా. బట్ యాజ్ ఐ సెడ్ లైక్ ఫర్ ఎనీ థాట్ పేపర్ మీద కూడా మనం ఒక స్టేజ్లో దాన్ని లాక్ చేయాలి, మేకింగ్ కూడా అంతే. మనం కలగ్రేడీలో కూర్చుంటే ఎక్కడికైనా పోవచ్చు కలగ్రేడీ. అండ్ ఈవెన్ షూట్ చేసేటప్పుడు కూడా కదా, యా ట్రూ ట్రూ. ఇంకా బెటర్ టేక్ అనుకుంటే దేర్ కెన్ ఆల్వేస్ బి ఎ బెటర్ టేక్. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఒక కథ 3 ఇయర్స్ నుండి విచ్ ఈస్ హోల్డింగ్ యువర్ ఇంట్రెస్ట్ వాల్యూ ఈజ్ అనుకుంటున్నా ఇది ఎక్కుతుందా ఈ సినిమా అని. అంటే నేను ఆలోచిస్తే ఫస్ట్ యంగ్ వర్జన్లో ఉండే సీన్స్ రణబీర్వి 4-5 ఇయర్స్ బ్యాక్ ఉన్న సీన్స్ అవి అయితే, మిగతా అన్న ఈవెన్చువలీ పీరియడ్ ఆఫ్ టైమ్ స్టార్టెడ్ రైటింగ్ ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే ఆల్మోస్ట్ అర్జున్ తర్వాత 1 మంత్ తర్వాత వచ్చిన ఐడియాస్ అవి, అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 ఇయర్స్ ఆ సీన్స్. సో వెన్ ఆస్ థింకింగ్ అంత సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యువర్ ఓన్ ఫిల్మ్ ఈస్ కికింగ్ యూ అప్ ఇట్స్ గోయింగ్ టు మేక్ ఫర్ ద ఆడియన్స్, దెన్ ఐ ఫీల్ లైక్ ఏదో ఉంది, లేకపోతే మనది బోర్ కొట్టేస్తుంది. అండ్ గొప్ప సినిమా క్లాసిక్ అయినా సరే 5 ఏళ్ళు ట్రావెలింగ్ విత్ ఇట్ అండ్ మనం తీసుకునే డెసిషన్స్ ఆన్ ఇట్ విచ్ షుడ్ ఆల్వేస్ కొరిలేట్ విత్ ఫస్ట్ సీన్ అండ్ ద క్లైమాక్స్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్. మధ్యలో ఏం చేసినా ఆ లీడ్ మళ్ళీ మారద్దు, ఈ ఓపెనింగ్ మారద్దు అనేది ఒక లెక్క ఉంటుంది కదా. ఆ లెక్కలో కూర్చోబెట్టుకుని 4-5 ఏళ్ళు ఉండడం కథలో విచ్ ఇస్ నాట్ గెటింగ్ అంటే మనకే బోర్ రావట్లేదు అంటే దెన్ వీ ఫీల్ లైక్ ఓకే ఇప్పుడు అనే డీసెంట్ జాబ్, ఇంకా రిజల్ట్ చూద్దాము. ఈ ఐడియా స్టార్ట్ అయినప్పుడు ఒక మైండ్లో ఒక విజువల్ ఏదో ఉంటుంది కదా, ఆ విజువల్కి ఈ రోజు ఉన్న విజువల్కి ఉన్న తేడా ఏంటి? కొన్నిసార్లు విల్ గో బియాండ్ దట్, కొన్నిసార్లు వీ డోంట్ రీచ్. కరెక్ట్. యాన్యువల్ విషయంలో బాడ్ యూ ఫీల్ కొన్నిసార్లు అంటే కొన్ని లొకేషన్స్ మనం ఏదో ఊహించుకుంటాం, బట్ మూడ్ ఇన్ జనరల్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఫిల్మ్, యా మూడ్ క్యారెక్టర్ విల్ నాట్ చేంజ్ బట్ ద ఫీల్ ఆఫ్ ద లొకేషన్ ఆర్ ఎనీథింగ్ విల్ చేంజ్. మైండ్ లో చూసిన దానికి ఇప్పుడు ఉన్న దానికి మనం ఇంకా అప్పటికప్పుడు చేంజెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే కదా. లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్, నేను కూడా కథలు వింటాను కదా. నేను అట్లీస్ట్ యువర్ ద వన్ హూస్ ద డెసిషన్ మేకర్ చాలా విషయాలు. ఇప్పుడు నీ కదా, ఆబ్వియస్లీ యువర్ ద డైరెక్టర్ అండ్ దెన్ యూ డిసైడ్ లైక్ ఇది ఓకేనా ఇది ఓకే కదా. మాకు యాక్టర్స్కి ఆ ఛాన్స్ లేదు, బట్ మేము కథ విన్నప్పుడు ఏదో ఒకటి ఊహించుకుంటాం. ఒక సినిమా కనిపిస్తుంది మాకు కూడా మైండ్ లో ఆబ్వియస్లీ. బయటకి సినిమాకి వచ్చేటప్పటికి చాలా సార్లు యూ విల్ రియలైజ్ దట్ ఇట్ ఇస్ నాట్ వాట్ యూ థాట్. ఓహో ఇదా చూస్తున్న సినిమా,
ఈ సినిమాలో నేను హౌ డు ఐ డూ మై బెస్ట్, లైక్ హౌ డు ఐ ఓకే నా నుంచే నా వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మీ అని ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇన్ దిస్ ఫిల్మ్. ఐ వుడ్ హ్యావ్ థాట్ ఐ విల్ ప్లే ఇట్ లైక్ దిస్. చాలాసార్లు క్యారెక్టర్స్ ప్లే చేసేటప్పుడు ఏమవుతుందంటే అది ఎలా పోర్ట్రే చేద్దాం అని నేను అనుకున్నాను, అది మొత్తం మారిపోయింది నా మైండ్లో కూడా మారిపోయింది ఆటోమేటిక్. అండ్ ఐ థింక్ దట్స్ ఓన్లీ వే టు అట్లా ఉండి కూడా సరెండర్ ఫిల్మ్ మొత్తం చేయాలి చేయాలి చేసి నో అండ్ యూ స్టార్ట్ బిలీవింగ్ దట్ సీ యూ కెనాట్ నేను అలా అనుకున్నా ఇంకా దాని మీద పెద్ద డిస్కషన్ లేదు. యూ హ్యావ్ టు కంప్లీట్లీ బిలీవ్ ఇన్ దట్, యూ హ్యావ్ టు బికమ్ దట్ అండ్ దట్స్ ద ఓన్లీ వే ఐ థింక్. సో అట్లీస్ట్ డైరెక్టర్కి ఐ థింక్ యూ విల్ హ్యావ్ మీరు కొంచెం క్లోజర్ టు నువ్వు ఆల్రెడీ చూసిన బొమ్మకి దగ్గరలో అప్పుడప్పుడు ఇలా అన్నట్టు నువ్వు అన్నట్టు లొకేషన్స్ ఇంకోటి ఇంకోటి మనకు ఉన్నట్టు కుదరకపోవడం తప్పితే అట్లీస్ట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బి సంథింగ్ క్లోజర్ టు వాట్ యూ ఇమాజిన్. ఐ సా యువర్ ట్రైలర్, కథ రివీల్ చేయకుండా కంప్లీట్లీ ఎమోషన్ వాజ్ వెరీ నైస్, సినిమాటోగ్రఫీ వాజ్ గ్రేట్, సాను జాన్ వర్గీస్, మ్యూజిక్ వాజ్ గుడ్, శ్యామ్ సింగ్ రావు అండ్ అండ్ మీరు అలా మొదలైన తర్వాత వచ్చినట్టుంది లుక్ మీది. అలా మొదలైంది 12 11 ఇప్పుడు మళ్ళీ అగైన్ హ్యాపీ విత్ అర్జున్ రెడ్డి, అంత ఇంపాక్ట్ఫుల్గా అంత స్ట్రాంగ్గా ఒక ఇంటెన్సివ్, అందుకే నువ్వు క్రాక్ చేసేస్తావు నమ్మకం వచ్చేస్తుంది 321 అని చెప్పినా సరే. బట్ ఇన్ జనరల్ ఫర్ సమ్ వన్ హూ వాంట్స్ టు హ్యావ్ దట్ లిటిల్, నేను కథ చెప్పాలి రావు, కథ అన్నది యూనో జస్ట్ అలా టక్ టక్ మనం దూక్కుంటే వెళ్ళిపోలేము, కొంచెం వీ హ్యావ్ టు టేక్ యూ ఇన్. నువ్వు థియేటర్లోకి రావడమే కదా, కొంచెం సినిమాలోకి రావాలి కదా అని కొంచెం టైం కావాలనుకున్నారందరూ కొంచెం భయపడిపోతున్నారు. అంటే ఆ హై ఇంటెన్సిటీలో నువ్వు హోల్డ్ చేసినట్టు నాట్ ఎవ్రీ స్క్రిప్ట్ కమ్ ఫాల్స్ ఇన్ టు దట్ బ్రాకెట్ కదా, వాళ్ళకి ఐ థింక్ ఇట్ హెస్ బికమ్ ఎ ఛాలెంజ్ బికాస్ వెన్ దెర్ ఇస్ అ స్టోరీ విచ్ జస్ట్ హ్యాస్ టు ఫ్లో, అక్కడ చాలా ప్రెషర్స్ వచ్చేస్తున్నాయి, ఇంతెందుకు తొందరగా కట్ చేసేయచ్చా, ఇద్దరు మాట్లాడుకునే మధ్యలో చిన్న పాజ్ ఉందంటే పాజ్ కట్ చేసేయాల్సి వస్తుంది. బట్ ఆ పాజ్ లేనప్పుడు యూ విల్ నాట్ అండర్స్టాండ్ ద వైబ్ ఆఫ్ ద కాన్వర్సేషన్. ఐ హోప్ దట్ రియలీ చేంజెస్ వెరీ సూన్ అండ్ వీ గో బ్యాక్ టు అగైన్ ద మెరానమ్ చోకర్ డేస్. అందరు లెంత్ అంటున్నారు ఆఫీస్లో, నాకు కూడా బాంబేలో సార్ ఒక 2 డేస్ అనవసరంగా టైం వేస్ట్ అయిందని ఇప్పుడు ఫీల్ అవుతున్నా, 2 డేస్ వేస్ట్ చేయకుండా నాకు కొంచెం ఫ్రీగా ఉండదు కదా, ఒక 2 డేస్ లెంత్ కట్ చేద్దాం అనుకొచ్చిన అన్ని ఆఫీస్లో ఊరికి వచ్చి తలుపు కొట్టి అది ఉంది ఇది ఉంది అప్పుడు నేను చెప్పకుండా 2 రోజులు వదిలేండి అని చెప్పి ఎడిటర్లో కూర్చొని ట్రిమ్ చేద్దాం అని కూర్చున్నా. ఓహో మస్తు ట్రిమ్ చేసిన అనుకున్నాను నేను, చాలా ట్రిమ్ చేసిన ఒక 8 నిమిషాలు ట్రిమ్ చేసిన, 2 డేస్ వర్క్ చేసి ఎడిటర్ అక్కడక్కడ అన్ని చూస్తూ లేపుతూ పోయినా మస్తు ఎడిట్ మంచిది అయింది, 2 రోజులు మస్తు యూజ్ అయింది, 8 నిమిషాలు అంటే మామూలు విషయం కాదు ప్లస్ ఎమోషన్ అట్లానే ఉంది, వాడే జాబ్ అనుకొని ఎండ్ టు ఎండ్ టైం లైన్ చూసి చెప్పని చెప్పిన అసిస్టెంట్ ఎడిటర్ ఉన్నాడు. చూస్తే ఎంత తగ్గింది అంటే వాడు 25 అట్లా చూస్తే 25 మినిట్స్ తగ్గింది అని బిజీ వేస్తున్నా, చూసి సార్ 25 సెకండ్స్ అన్నాడు. హౌ డిడ్ యు థింక్ 8 నిమిషాలు అని అనిపించింది? 25 సెకండ్స్ అంటే నాకు అప్పుడు అనిపించింది నువ్వు ఫ్రేమ్ స్లీప్ అంతే, అదే మనకు ఎడిట్లో అవి ఉంటాయి కదా బార్స్, దాని మీద స్ట్రెచ్ చేసి చూసేట్టు తిరుగుతుంటే అది 10 నిమిషాలు తిరిగినట్టుంటుంది, చూస్తే 5 సెకండ్లు ఉంటుంది అంతే. సో అది తీసి చూసి దెన్ వాట్ ఐ ఫిగర్డ్ అవుట్ ఈస్ 20 సెకండ్ల కోసం నువ్వు అది తగ్గించేందుకు మైట్ యాజ్ వెల్ హ్యావ్ దట్ ఎగ్జాక్ట్లీ దాని ఇంకా దెన్ నాకు ఏమనిపించింది అంటే పర్ఫార్మెన్స్ వాజ్ హుకింగ్ సో సో గుడ్ ఇట్ వాజ్ టూ మచ్ కంప్లీట్లీ, అంటే మన ఎక్కడ ఏవో చిన్న చిన్నవి తీసావి ఆ 25 సెకండ్స్ కూడా. నేను 6 to 8 మినిట్స్ తీసినాను అనుకున్నా, 25 సెకండ్స్ నేను షాక్ అయ్యి కదా, ఆ తర్వాత ఈ ట్రిమ్మింగ్ ఈమె అంతా బేకార్ రోజులు కష్టపడింది 20 సెకండ్లు అంటే నాట్ వర్త్ యువర్ టైం. ఎలా స్టార్ట్ అయింది ఎక్కడ ఎక్కడ వేర్ ఇట్? ఏమో నాకు అనిపించింది చాలా రోజులు ఏంది అనిపించింది ఒక ఒక ఫిల్మ్ చూసి, ఆల్వేస్ వి సీ లవ్ స్టోరీస్, వి సీ మదర్ సన్ స్టోరీస్, ఛత్రపతి తీసుకున్నాను, కేజీఎఫ్ తీసుకున్నా, నెవర్ టోల్డ్ స్టోరీ విత్ ఫాదర్ అండ్ సన్ ప్రాపర్గా. నాకేం గుర్తొచ్చింది తెలుసా, ఫస్ట్ మన టీజర్ చూసినప్పుడు ధర్మచక్రం గుర్తొచ్చింది, ధర్మచక్రం గుర్తుందా వెంకటేశ్వర, అది దట్ వాజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆ టైంలో, ఎందుకంటే అప్పుడు దాకా ట్రైలర్ చూస్తే గుర్తొచ్చింది, ట్రైలర్ కాదు నాకు టీజర్కే గుర్తొచ్చింది. ముందు ఒక నెగిటివ్ అని కూడా కాదు, ఒక ఫాదర్కి సన్కి ఉన్న ఒక రిలేషన్షిప్ని మనం జనరల్గా సినిమాల్లో చూసే మనకు అప్పుడు దాకా ఎలా ఉండేది, ధర్మచక్రం టైం వరకు జనరల్గా హీరో ఫాదర్ జనరల్గా చంద్రమోహన్ గారు వాళ్ళు వీళ్ళు ఎవరో చాలా సాఫ్ట్ ఫాదర్లు ఉండి ఏదో ఒక చాలా పవర్ఫుల్ వ్యక్తులు ఎప్పుడు ఆపోజిట్ ఉంటారు ఎప్పుడు కదా, హీరోనే ఒక చాలా ఒక పవర్ఫుల్ సెటప్లో పెట్టి ఫాదర్ని చాలా పవర్ఫుల్గా చూపించడం అనేది అయితే అసలు
ఎప్పుడు మనకు తెలిసిన ఒక ఎమోషన్ కాదు. సో నాకు నాకు చిన్నప్పుడు బాగా గుర్తుండిపోయిన ఒక సినిమా అది. అండ్ ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ దట్ ఇట్ ఈస్ సరే. అండ్ నాకు యాక్చువల్లీ ట్రైలర్ చూసిన తర్వాత మారిపోయింది. టీజర్ చూసినప్పుడు హే ఫాదర్ సన్ అని అది గుర్తొచ్చింది తప్పితే, నాకు ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఇది వేరే ఒక ఎనర్జీలోకి వెళ్ళిపోయింది. బట్ ఇట్స్ ఆల్వేస్ ఎక్సైటింగ్ టు సీ దట్ నువ్వు అన్నట్టు ఇప్పటిదాకా మనం ఎప్పుడు ఆ యాంగిల్లో ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ ఐ థింక్ ఎనీ కొత్త ఎమోషన్ కొంచెం సరిగ్గా చేసినప్పుడు ఇంకొంచెం గట్టిగా తగ్గుతుంది. ఇప్పుడు ఆయన కూడా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఇలా ఎవరు ఏమో మరి హిందీలో నాకు తెలియదు కానీ తెలుగులో అయితే ఇలాంటి స్టోరీస్ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయట్లేదు. చాలా కాలం అయిపోయింది. ఎప్పుడు మరి చిరంజీవి గారు వాళ్ళ డాడీ సినిమా ఆయన చేశారు కానీ ఇప్పుడు అసలు ఏం చేయట్లేదు. హిందీలో కూడా అకేలేం తుమన ఫిలిం ఉంది వచ్చింది. అందులో కూడా ఒక ఒక ఏరియా అంతే సన్ తోటి ఇట్స్ నాట్ కంప్లీట్ ఫిలిం. కంప్లీట్ కాదు బట్ ట్రైలర్ లుక్స్ లైక్ ఇట్స్ అ కంప్లీట్ ఫిలిం విత్ డాటర్ అండ్ ఫాదర్. యాక్చువల్లీ టు ఎంటర్టైన్ అంటే ఐ డోంట్ నో వాట్ డైరెక్టర్ హౌ హీ రోట్ అండ్ ఎంటైర్ స్టోరీ ఆ పర్టికులర్ పాయింట్ తోటి త్రూ అవుట్ 2.5 అవర్స్ ఎంటర్టైన్ చేయడం స్ట్రాంగ్ రైటింగ్ ఉండాలి అంతే. ఏదో ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అవ్వకూడదు కంప్లీట్గా దాన్ని దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలెడితే ఆటోమేటిక్గా ఆ రిలేషన్షిప్లోనే చాలా బోల్డ్ అంత డెప్త్ ఉంది. దానికి తోడు ఇక్కడ ఆయన ఇట్స్ ఆల్సో లవ్ స్టోరీ ఆఫ్ అ ఫాదర్. సో ఐ థింక్ ఐ రెండు ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్ అనిపించింది నాకు బిగినింగ్లో. బట్ ఇప్పుడు సినిమా అంతా అయిపోయినాక ఫీల్ టుక్ ద రైట్ కాల్ అండి అందుకనే. సో ఫిలిం ఏంటి, యుల్ బి టెలింగ్ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ యువర్ లైఫ్ టు యువర్ డాటర్? అదేనా? కాదు, అన్ని ఫిక్షన్ అయినా చెప్పేది స్టోరీస్ రియల్ స్టోరీస్ కాదా? రియల్ స్టోరీయే బట్ ఆబ్వియస్లీ నాట్ యువర్ స్టోరీ. నా నా స్టోరీ, ద స్టోరీ డజంట్ హావ్ ఎ ఫేస్ ఇంకా. అంటే తనకి కూతురికి తెలియదు ఎవరు ఏంటి అన్నది. సో ఆ స్టోరీ చెప్పడం అన్నది ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, బట్ వాట్ హ్యాపెన్స్ పోస్ట్ దట్, దాని ఎఫెక్ట్ దీని మీద ఏంటి, ఇప్పుడు లైఫ్ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, అది ద స్టోరీ హీ నరేట్స్ ఇస్ జస్ట్ ఎ ఫ్లాష్ బ్యాక్. ఓకే, మదర్ పాజిటివ్ వేరా? అన్నీ అడిగేస్తావా? నేను అడిగాను. ఒక 10 క్వశ్చన్లు అడిగాను. లెంత్ ఎంత మీది? 235. ఎన్ని డేస్ షూట్ చేసి? మీకంటే ఒక గంట తక్కువ, మీకంటే ఒక సినిమా తక్కువ. ఎన్ని రోజులు ఎన్ని రోజులు షూట్ అయింది? ఐ థింక్ షార్ట్ ఫర్ 92 డేస్ ఆర్ సంథింగ్. హైదరాబాద్? అసలు హైదరాబాద్ లేదు. ఓ, ముంబై, గోవా అండ్ కూనూరు. ఓకే. అండ్ నేను సినిమాలో ఐఎమ్ వర్కింగ్ ఇన్ ముంబై. ఓకే, యాజ్ ఎ ఫోటోగ్రాఫర్. ఓకే. అండ్ దెన్ సెకండ్ హాఫ్ హ్యాపెన్స్ ఇన్ గోవా వెన్ ఐ గో ఫర్ అ ప్రాజెక్ట్ అండ్ ఆల్ దట్. సో ఇక అసలు మేబీ ఇందాక అన్నా కదా అలా మొదలైన తర్వాత అన్నాను నేను. ముందు అసలు కొంచెం నీట్ బట్టల్లో ఇలాంటి సెటప్లో ఐ థింక్ నేను చాలా కాలం తర్వాత సినిమా చేశాను. బ్యాక్డ్రాప్ కానీ సెటప్ కానీ నా ప్రొఫెషన్ కానీ ఇవన్నీ కూడా కొంచెం కొత్త. వెరీ గుడ్. బట్ అది అది బికాస్ అది కథతో కూడా కుదిరింది. దానికి తోడు ఐ థింక్ నన్ను దసరాలో ఆ మట్టితో గెడ్డంతో వాటితో చూసి చూసి ఒకసారి అవన్నీ తీసేటప్పుడు కొంచెం నీట్గా కనపడుతున్నాను. సాను మెయిన్ రీజన్. డిఓపి ఎవరు? అమిత్ రాయ్. అమిత్ రాయ్ మ్యూజిక్. ఐ వాంటెడ్ టు టెల్ యూ దిస్. నాకు జనరల్గా హిందీ సినిమా పాటలు మనకి ఎక్కువ అంటే కొంచెం మన లిరిక్తో ఎక్కువ, ఎప్పుడు ఎక్కువ. ఓన్లీ ఎక్కిన టైం ఏంటంటే రెహమాన్ గారు మ్యూజిక్ చేసినప్పుడు. అంటే హిందీ పాటలే వింటాం కానీ లేదంటే హిందీ తెలుగులో వింటాం కానీ. ఈ మధ్య అనిరుద్ధ్ చేశాడు కదా జవాన్కి, అవి కూడా బాగానే ఎక్కినాయి. ఇన్ జనరల్ అక్కడ ఇప్పుడు మనకి వాళ్ళు వీళ్ళు ఎవరు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్స్ చేసినప్పుడు మనకి ఏదో చిన్న తెలియని మన పాటలు కాదులే అన్న ఫీలింగ్ ఉంటుంది. నాకు కూడా అది ఉండే, కొలాజ్ అవుద్దా అని. ఇక్కడ అక్కడ ఎట్లుంటుంది అని నాకు కూడా భయం చాలా ఉండే. నాకు అసలు నాకు అంటే పూర్తిగా ఇది కుదరటం వేరు, కంప్లీట్గా నువ్వు సెట్ చేయటం వేరు. కొన్ని సినిమాలు కొన్ని కుదురుతాయి అని అనిపిస్తుంది, చూస్తే అలా ఇలా కుదిరేసిందని. ఈ సినిమాకి సంబంధించి మాత్రం ప్రతి డీటెయిల్ ఐ ఫీల్ లైక్ యూ రియల్లీ టుక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు కనపడుతున్నావు ప్రతి దాంట్లో, అంటే ప్రతి ఫ్రేమ్లో, ప్రతి ఫ్రేమ్లో ఆబ్వియస్లీ, బట్ మ్యూజిక్లో కూడా అన్నిటిలో ద స్ట్రాంగ్ స్టాంప్ ఒకటి కనపడుతుంది. నాకు చాలా కాలం తర్వాత హర్షవర్ధన్ రామేశ్వర్ ఆయన ముందు ఏం చేశారు ఫిల్మ్స్? అర్జున్కి కబీర్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. దాని ముందు కనిపిస్తారు ఇదేనా అర్జున్ ఫస్ట్ ఫిల్మ్? అవునా, బ్యాక్గ్రౌండ్ స్కోర్.
తర్వాత తెలుగులో చాలా సినిమాలకు మ్యూజిక్ కూడా చేశారు. ఓ తెలుగు ఏం చేశారు తెలుగులో నాకు తెలియదు. తెలుగులో ఐ థింక్ సాహసం. ఓ అన్నిటికీ ఆయన చేశారు. నాకు బాగా డిస్కవరీ అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు ఈసారి దునియా చాలా ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి నేను ప్రతి మాట కూడా తెలుగు పాటలాగానే అనిపిస్తుంది. అంటే ఇలాంటి చాలాసార్లు ఏమవుతుందంటే ఈ 4-5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే మెయిన్ లాంగ్వేజ్ ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కొద్ది గొప్ప కొన్ని పాస్ అంటాం బేసిక్లీ. ఓకే సరే ఏదో పడిపోయిందా సరిగ్గా సెట్ అయిందా అనిపిస్తుంది. కానీ దీనికి నాకు తెలుగు వర్షన్ కానీ అన్ని లాంగ్వేజ్లు కూడా ఒరిజినల్ అనిపిస్తుంది. బట్ అది చాలా ఎఫర్ట్ కదా. ఎట్ ఎనీ పాయింట్ అదా సరే ఇది మెయిన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనిపించలేదు. మేజర్లీ లిరిక్స్ లక్కీలి అనంత శ్రీరామ్ గారు ఉన్నారు కాబట్టి స్మూత్గా జరిగిపోయింది. ఇక పంజాబీ సాంగ్ ఆబ్వియస్లీ తెలుగు అయితే గ్రిప్ ఉంది కాబట్టి యుల్ నో దట్ ఇట్ బట్ పంజాబీ సాంగ్ రిలీజ్ చేయాలని ట్రై చేస్తే దొరికేసేవాళ్ళు కదా. దాంట్లో డెఫినెట్ గా అది ఫిట్ అయినట్టు ఫిట్ అవ్వదు. అది ఫోక్ ప్లస్ రిచ్ హిస్టరీ వైజ్ రూటెడ్ టు పంజాబీ కల్చర్. సో దాన్ని ఏం చేసినా ఊరికి ఏదో కామెడీ పీస్ లా చేసినట్టు ఉంటుంది. కానీ మనం దానికి న్యాయం చేసిన వాళ్ళం కాదు. ప్లస్ ఆ సింగర్ ఆ సౌండ్ అదొక పెద్ద ప్లస్. లిరిక్ ఎంత ప్లస్ అతని వాయిస్ అంతే ప్లస్. నో ఐ థింక్ మ్యూజిక్ ఇస్ గ్రేట్ ప్లస్. మనం ముందు సినిమాలు కానీ అర్జున్ రెడ్డి కానీ దీనికి కానీ సెట్ చేసేసింది మూడ్ని. అండ్ ఇలాంటి సినిమాలు పాటలు ఇన్ జనరల్ కష్టం కదా. మనం మిగతా సినిమాల్లాగా పాటలు పెట్టలేం కదా. ఆ పాటలు కట్ చేస్తే పాట అనలేము. ఫస్ట్ భూషణ్ గారు అడిగితే రెండే పాటలు నేను చెప్పిన, మీరు ఎక్స్పెక్ట్ చేయదు కబీర్ సింగ్ లాగా తెలియకుండా వచ్చేసిన పాటలు వచ్చేసినాయి. వెరీ ఆర్గానిక్. నువ్వు బలంతంగా పెట్టినట్టు అనిపించట్లేదు. నా లైఫ్లో ఫస్ట్ అంటే మూడే సినిమాలు లైఫ్లో ఉన్నాయని ఫస్ట్ లిప్సింగ్ సాంగ్ పంజాబీ సాంగ్. ఎప్పుడు లిప్సింగ్ సాంగ్ లేని లేదు. ప్లస్ లిప్సింగ్ సాంగ్కి డబ్బింగ్లోకి వెళ్ళినప్పుడు పెద్ద ప్రాబ్లం. నాకు లిప్సింగ్ లేకపోవడం కూడా ఒక ప్లస్ అయింది. ఇంకో ఒరిజినల్ అనిపించడానికి అది రీజన్. రిలీజ్ రోజు ప్లాన్ ఏంటి? రిలీజ్ రోజు ఏం లేదు ప్లాన్. 30th నైట్ బాంబేలో చిన్న ప్రీమియర్ ఉంది 6 screens. రిలీజ్ రోజు నాకు తెలిసి అక్కడ ఒక గేటీ గెలాక్సీ అని ఒక మాస్ థియేటర్ ఉంది. మార్నింగ్ షో పోయి కూర్చోవాలి. వెయిట్ చేస్తున్నా థియేటర్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఫస్ట్ వర్డిక్ట్ ఏమిస్తారు అని. దాని మీద డిపెండ్ అయింది మొత్తం. బట్ ఆల్రెడీ ఐఎమ్ షూర్ నీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ ముందు వచ్చిన 2 సినిమాలకి నువ్వు రిలీజ్ తర్వాత మ్యాడ్నెస్ చూసావు. దీనికి కొంచెం రిలీజ్ ముందే మ్యాడ్నెస్ ఇది ఎలా ఉంది చూడాలి. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా. అవునవును అవును. అది హిందీ హీరోకి ఇక్కడ ఇది హీరోకి అంటే ఇంకొకరికి వాళ్ళకి వీళ్ళకని కదా. ఇది సినిమాకి యానిమల్ అనేది సినిమా. సందీప్ రెడ్డి సినిమా ఆయన ఇస్ డిసెంబర్లో వస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా అనుకున్నా. నువ్వు ఇలాంటి విషయం ఇస్తావు అనుకోలే. ఇప్పుడు ఆల్మోస్ట్ యానిమల్ ఫస్ట్ తెలుగు కన్సిడర్ చేస్తున్నారు. నేను అనుకోలే తెలుగులో ఈ లెవెల్ అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు ఇంకా అది ఫిక్స్ అయిపోయారు. ఇంక అండ్ మన వాళ్ళు ఒక ఓన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మిగతా విషయాలన్నీ పెద్ద అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. ఆటోమేటిక్గా నువ్వు ఇక ఇది నీ సినిమా అంటే మన సినిమా అని ఫిక్స్ అయిపోయారు అందరూ. మీరు చెప్పుంటారు కావచ్చు ఆన్సర్. కానీ నేనైతే నాకు అట్లా నాకు రిజిస్టర్ అవ్వలేదు. యూ స్టార్టెడ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ రైట్? మీరు డైరెక్టర్ అవుదాం అనుకుని వచ్చారు. డైరెక్టర్ అవుదామని వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన డైరెక్టర్ అవుదామని. కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎందుకు జాయిన్ అయ్యాను అన్నది ఫస్ట్. అంటే డైరెక్టర్ అవుదామని ఎందుకు అనుకున్నాను అన్నది యాక్టర్ అవ్వలేనని ఫిక్స్ అయ్యాను. యాక్టర్ కావాలని ఉండే ఫస్ట్ ఫిగర్ అవుట్ దట్ ఇది కాదు డైరెక్టర్ అవుతాను. మనకి ఏముంది యాక్టర్ అవడానికి? మనకేం సపోర్ట్ లేదు, ఇంకోటి లేదు, ఏం లేదు. యాక్టర్ అవడానికి టాలెంట్ ఉంటే సరిపోతుంది అని అనుకోలే. డైరెక్టర్ అవడానికి టాలెంట్ ఉంటే సరిపోతుంది. యాక్టర్ అవడానికి చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. లేదంటే సపోర్ట్ ఉండాలి, లేదంటే నేను లక్కీ అయ్యి ఉండాలి, ఇలా అనిపించింది. డైరెక్టర్ అవడానికి నిజంగా ఇఫ్ ఐఎమ్ కేపబుల్, ఇఫ్ ఐ పుట్ దట్ ఎఫర్ట్, ఇఫ్ ఐ వర్క్ హార్డ్, ఐ కెన్ గెట్ దేర్ అని ఒక నమ్మకంతో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. బట్ మళ్ళీ పరిస్థితులు యాక్టింగ్లోకి పుష్ చేసింది. 15 years back ప్రొడక్షన్ టీంలో అందరు అసిస్టెంట్ డైరెక్టర్తో కూర్చొని స్టీల్ ప్లేట్లు పేపర్తో తూచి తింటూ ఉంటారు కదా లంచ్ బ్రేక్లో. అది నుంచి కట్ చేస్తే ఇక్కడికి ఏమనిపిస్తుంది ఆలోచిస్తే?
ఆలోచిస్తే నేను అంటే ఇప్పటికీ కూడా స్టోరీ టు టెల్ యాక్చువల్లీ యా ఇట్స్ ఇప్పటికీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారినాయి కానీ నేను మనం మారలా మన హౌ ఐ లుక్ ఎట్ ఇట్ ఇప్పుడు కూడా నిజంగా ఇంట్లో ఉండి నేను ఒక్కడే ఎప్పుడు అమ్మ వాళ్ళు ఇంట్లో లేరు బయటకు వెళ్ళారు అదే స్టీల్ ప్లేట్ నేనే తుడుచుకొని మళ్ళీ పెట్టుకొని తిన్నాం సో ఇట్స్ ద సేమ్ థింగ్ మన సెటప్లో ఏం తేడా లేదు బట్ ఇన్ జనరల్ చుట్టూ ఉండేవాళ్ళు చుట్టూ చేసే హడావిడి కొంచెం మారిపోయింది ఆటోమేటిక్గా మనం బయటకు వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మనం అప్పుడు అసలు నేను ఉన్నానని తెలియదు ఆవిడకి ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్ విత్ యూ మీకు తెలిసి ఉండకపోవచ్చు అది స్టార్టింగ్లో 2010-11 నేను ఫిలిం స్కూల్ నుంచి వచ్చి ఒక ఫిలింకి ఏడీగా పనిచేశాను దెన్ వన్ ప్రొడ్యూసర్ ఆస్క్డ్ మీ టు టెల్ ఎ స్టోరీ నరేట్ ఎ స్టోరీ నేను అప్పుడే మీతో సినిమా చూసాను రైడ్ అని సెకండ్ ఫిలిం ఒక జాలి ఉంటుంది జాలిని పట్టుకొని బైక్ని చూస్తూ డైలాగ్ చెప్తారు బైక్ అట్లా నడపడం కిక్ రా అన్నట్టు నాకేమనిపించింది అంటే వింటున్నప్పుడు ఇన్ ఫిలిం స్కూల్ వీ హ్యాడ్ వన్ సెక్షన్ వేర్ వీ వర్క్ విత్ థియేటర్ యాక్టర్స్ సో దానివల్ల నాకు యాక్టర్స్ ఎక్కువ అర్థమయ్యారని నేను అనుకుంటాను ఆ 3 మంత్స్ ఏదైతే జరిగిందో కోర్స్ సో మీరు ఆ సీన్ చెప్తుంటే మస్తు అనిపించింది మాడ్యులేషన్ మీ అష్టచమ్మ చూడలేదు నేను ఫస్ట్ టైం చూడడం అనుకుంటే ఎవరు హీరో అమ్మ మాడ్యులేషన్ అదిరిపోయింది అసలు ఒక మాస్ హీరోకి ఉండే మాడ్యులేషన్ ఉంది గొంతులో ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది మస్తున్నాడు అని అనుకున్నా అనుకున్న నాకు ఒక లవ్ స్టోరీ ఉంది ఆ లవ్ స్టోరీ ఇంకా ఉంది మంచి లవ్ స్టోరీ సాఫ్ట్ లవ్ స్టోరీ మంచి లవ్ స్టోరీ ఆ లవ్ స్టోరీ నరేట్ చేసే ప్రొడ్యూసర్కి చెప్పిన ఇట్లా ఎవరు హీరో అంటే నాని ఎవరు అష్టచమ్మ అనే సినిమా వచ్చింది నేను చూడలేదు కానీ రైడ్ అని ఒకటి ఇప్పుడు నడుస్తుంది అసలు మస్తుంది సినిమా హీరో డిఫరెంట్గా ఉన్నాడు అంటే కాదు వేరే హీరో అని 4 ఆప్షన్లు చెప్పింది నేను అంటే మామూలుగా అయితే వేరే ఆప్షన్ చెప్తే ఆ ఆప్షన్కి ఒప్పుకోవాలి ఒక ప్రొడ్యూసర్ అట్లా ఆప్షన్ ఇస్తే కదా మనం బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అన్నప్పుడు ఫస్ట్ టైం వరకు మనకున్న బలుపు ఏంటంటే చాలా నేను అనుకున్న హీరో కదా ఈ కథకి దీనికి ఇది కుదరదు నేను వచ్చేస్తాను సో ఫ్రెండ్స్ చెప్తారే నువ్వెంత అవలగాడి బట్ అప్పుడు అంత లౌక్యం తెలియట్లా లేదు సార్ అదే అదృష్టం కానీ యూ విల్ నాట్ బిలీవ్ నాతో లైఫ్ ఇలాంటివి చాలా జరుగుతాయి ఎందుకు జరుగుతుందో తెలియదు ఆ మీటింగ్ అయిపోయింది మోకాకు వచ్చి కూర్చున్నా కూర్చున్నా కూర్చుంటే నేను అక్కడ ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేటోని అయితే అక్కడికి ఇంకొకటి వచ్చాడు ఒక అంకుల్ తాగు ఉంటాడు మిడిల్ ఏజ్ ఆడు ఆడు ఎందుకు వచ్చి వాడు కాఫీ తాగి ప్రతిరోజు ఏం చేస్తాడు వెళ్తాడు వచ్చి ఎవడో వన్ 3 సార్లు అంటే ఒక 10 సార్లు పెట్టి 3 సార్లు చూసిన అండి అట్లా ఒక గంధీ సార్ పెడతాడు ఏంద్రవిడు గన్ పెడుతుంటే మరి మఫ్టీలో కాప్ కావచ్చు ఏమైనా పెట్టాల్సిన అదే కదా హోల్ స్టోర్లో ఉంది గన్ను అక్కడ పెట్టి సిగరెట్ తాగుతూ కాఫీ తాగుతుంటాడు నేను ఆయన చూసిన 3 సార్లు అబ్బా వీడు మళ్ళీ వచ్చిన డ్రస్ వదిగాడు అనుకున్నా నేను అసలే ఒక మూడ్లో ఉన్నా ఏమో నేను కథ చెప్తే ఇట్లా అయింది అని చెప్పి అటు చూస్తారు మీరున్నారు మీరు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో కూర్చున్నారు నేను ఇక్కడ ఉంటే అతను ఆబ్లిక్ ఉన్నారు మీరు ఇటు సైడ్ ఆబ్లిక్ ఉన్నారు మీరు కూర్చొని ఉన్నారు నాకు అనిపిస్తుంది నేను ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పిన వాళ్ళు వేరే హీరో అన్నారు ఇది కథ ప్రొడ్యూసర్ తీసుకొస్తారా చేద్దామా అని నేను ఐస్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నా నాకు నిజంగా నాకు మధ్యలో కనిపెట్టడం వల్ల ఏమన్నా నాకు చాలా నేను ఐస్ బ్రేక్ చేయడం టఫ్ నాకు స్టార్టింగ్లో నేను అంటే మీరు ఫ్రెండ్స్ తోటి అసలు చాలా వేరే మూడ్లో ఉన్నారు ఇట్లా అన్నా అనొచ్చు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అన్నా అనొచ్చు అదంటే మనం తట్టుకోలేము అంతే ఎందుకు అని చెప్పి చాలాసేపు చూసాం మాట్లాడదాం అని మీరు ఒక ఒక ఫ్లోలో ఉన్నారు ఫ్రెండ్స్ తోటి అండ్ ఆ ఫ్లోలో ఒక చిన్న బ్రేక్ కూడా వస్తలేదు ఆ బ్రేక్ వచ్చి వాళ్ళు ఎవరు ఫిలిం ఫ్రెండ్స్ కాదని నాకంటే తెలిసిన ఫేసులు కావాలి మోస్ట్లీ ఇట్ మస్ట్ బి ఆ టైంలో ఇది అలా మొదలైంది ముందు అనుకుంటా అలా మొదలైంది 2010-11 కరెక్ట్ అప్పుడు అలా మొదలైంది రాలేదు ఇంకా రాలేదు అప్పుడు మోస్ట్లీ ఇట్ షుడ్ బి నందిని ఆర్ సమ్వన్ నందిని ఉంటే గుర్తు తెచ్చుకున్నాడు సో దాని తర్వాత అలా మొదలైంది వచ్చింది తర్వాత ఈగో వచ్చింది యు స్టార్టెడ్ గ్రోయింగ్ సో ఐ రిమెంబర్ దట్ ప్రొడ్యూసర్ థింకింగ్ అంటే మనకు ఎవరు గెస్ కొడ అంటే మనం ఒకటి గెస్ కొడతాం వాళ్ళు అలా స్టార్ అయిపోతుంటే సాటిస్ఫాక్షన్ వేరుంటుంది రైట్ అనేది సాటిస్ఫాక్షన్ అండ్ సినిమా చూసినప్పుడు అనిపించేది అడ్మిరేషన్ ఉండదు ఐ వాజ్ రైట్ దట్ డే బట్ ఐ డిడ్ చేంజ్ ఇప్పటికైతే మన ఐస్ బ్రేక్ అయిపోయింది కదా నెక్స్ట్ టైం ఏమన్నా అనిపిస్తే మాత్రం యా డెఫినెట్లీ డూడ్ యా ఈ సాటిస్ఫాక్షన్ కి ఛాన్స్
నువ్వు ఎందుకు నాకు నాకు ఇంకా బాగా గుర్తు అర్జున్ రెడ్డి సక్సెస్ పార్టీ రోజు కలిసి గుర్తుందా, అప్పుడు నువ్వు బాగా మ్యూజిక్ సిస్టమ్ దగ్గర పక్క నుంచి కదలట్లే. ఆ రోజు కూడా నువ్వు లేదు అది అది కాదు అది ప్లే చేయి ఇది ప్లే చేయి అని చెప్పి నా దగ్గర ఒకటి ఉందని నీరు కనెక్ట్ చేసుకొని నువ్వు ఫిక్స్ అయిపోయేవారు. యు వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ మ్యూజిక్ అంటే నీకు నీకు ఆల్రెడీ మైండ్లో ఒక ఇమోషన్ నడుస్తుంటే దానికి దాని సింక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో నడవాలి నీకు. అది దట్ ఈస్ అది నేను చాలా రేర్గా చూసే క్వాలిటీ. ఆ రోజు నేను ఐ రిమెంబర్ చాలా మంది ఉన్నారు, చాలా హడావిడి ఉంది, విజయ్ ఉన్నాడు, మన అందరూ ఏదో విష్ చేస్తున్నాం. ఐ థింక్ స్వీటీ వచ్చింది, వెంకటేష్ గారు వచ్చారు, అందరు వచ్చారు. సమ్ డిస్కషన్ వాజ్ హ్యాపెనింగ్. నీకు మాత్రం ఇది నీ సినిమా సంబంధం లేనట్టు, నీ మ్యూజిక్ దాన్ని ఏదో వైరల్ కెలుపుకుంటా నువ్వు ఆ పనిలో ఉన్నావు. సో అది అది నిజంగా చూడటం చాలా ముచ్చటేసింది. అంటే చాలా అసలు అందరు దేవర్ ఆల్ ఇన్ హై స్పిరిట్ సెలబ్రేటింగ్ ద సక్సెస్ అండ్ ఇట్ వాస్ లైక్ రేజ్ కదా. యు ఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ వాట్ సాంగ్ ఈస్ ప్లేయింగ్ అండ్ దట్ ఈస్ వెరీ రిఫ్రెషింగ్ టు సీ. నేను వచ్చి మోకాలో కూర్చున్న ఎపిసోడ్ తర్వాత ఇట్ టుక్ ఏ వైల్ ఫర్ మీ టు మేక్ ఫిల్మ్. సో మా ఫ్రెండ్స్ చెప్పటాళ్ళు బల్పురా నీకు వేరే హీరోని ఇస్తుంటే చేయక, నాకు వీళ్ళే కావాలి, నాకు ఆకు ఓకే కావాలి. అది ఎట్లేదంటే ఇవన్నీ చెప్పి చాలా రాంగ్ డిసిషన్. ఏమనిపించింది అంటే ఇంకో ఫ్రెండ్ వచ్చి చెప్తాడు ఒకడు, అరే డూడ్ యూ నీడ్ టు హ్యావ్ పిఆర్ డూడ్, ఒకడే కూర్చొని సైకి వాళ్ళ ఇంట్లో ఉంటే ఎలా అవుతుంది ఫిలిం, నా పార్టీకి రా తీసుకెళ్తే కల్పిస్తాను. నాకేమనిపిస్తుంది అంటే నువ్వు పార్టీకి వెళ్ళి హీరో ప్రొడ్యూసర్ కలిసినా ఎండ్ ఆఫ్ ద డే దే లిసన్ టు ద స్టోరీ అండ్ దే సే యెస్ ఆర్ నో. ఎగ్జాక్ట్లీ. సో అది వాళ్ళ బయట వాళ్ళకి పర్స్పెక్టివ్ వేరుంటుంది ఆ ఫిలిం ఇండస్ట్రీ అంటే. సో ఆ స్టేజ్లో అనిపించి నాకేమనిపించింది అంటే డైరెక్టర్ అవ్వాలంటే ఇంకేదో ఉండాలి, అది మన దగ్గర లేదు. అదేంటంటే ప్రొడ్యూసర్ హీరో అంటే అట్లా వెళ్ళిపోయి ఆ హీరోతో చేసి ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఇంకో సినిమా ఇదో ప్రాసెస్ కావచ్చు. ఇంత ఓపిక అంత ఒబీడియన్స్ మనలో లేదు. సో ఇది ఎట్లా ఉంది అది అనుకునే టైంలో శివ నిర్వాణ నేను ఒకటే రోజు ఒక ఫిలింకి అప్రెంటిసే జాయిన్ అయ్యాం. ఇద్దరం ఒకటే రోజు పరిచయం అయ్యాం ఒకరికొకరు. మనసు మాట వినోదనే ఫిలిం వైజాగ్లో నేను 25 డేస్ వర్క్ చేశాను. ఫైనల్ ఇయర్లో పేపర్ ఎగిరిపోయింది, గ్యాప్ ఉంటే వచ్చి చూద్దాం ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందో వర్క్ చేశాను. సో వాడు నాకు కలిసి అరే నాకు ఫిలిం ఓకే అయింది, నాని హీరో అన్నాడు. అంటే నాకు మొత్తం తిరిగి నీకు నాని దొరికింది, నేను 5 ఇయర్స్ బ్యాక్ ట్రై చేసిన అసలు నన్ను అసలు ఇద్దరు ఏం జరుగుతుంది ఈ పీరియడ్లో ఇట్లాంటి అన్ని ఈవెంట్స్ ఇప్పుడు ఆలోచన మస్తు అనిపిస్తావా అని ఫస్ట్ రోజు చూసేసి నేను ఫోన్ చేస్తాను. పక్క నేను మిమ్మల్ని కలిసిన చెప్తలే, నాకు జెన్యున్ ట్రైలర్ నచ్చింది, నేను కూడా పక్క చూస్తాను. చూసి ఐ వాంట్ నో నేను ఇప్పుడు ఈ మూడేళ్ళు యానిమల్ లాంటి ఒక మ్యాడ్నెస్ లో ఉండి నీకు ఒక చాలా హైగా ఒక లవ్ స్టోరీ సెటప్ చూస్తే నీకు ఏమనిపిస్తుందో డెఫినెట్లీ ఫ్రమ్ యూ. యా 7th మార్నింగ్ ఐ విల్ కాల్ యు అరౌండ్ 2 o'clock ఫస్ట్ మార్నింగ్ షో. డన్ పక్కా. ఐ లవ్ యు. యా యా థాంక్యూ. థాంక్యూ. గుడ్ లక్.